మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు, రికార్డులు సృష్టిస్తున్నారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ప్రొఫెసర్ లూయిస్ రిచర్డ్సన్. ఎవరికీ సాధ్యం కాని 800 ఏళ్లలో ఎవరికీ దక్కని పదవిని ఆమె అందుకున్నారు. ఇంతకు ఏంటా పదవి? ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన అగ్రశ్రేణి యూనివర్సిటీలో ఒకటిగా పేరున్న బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మరో రికార్డు సృష్టించింది. అదేంటంటే తొలిసారిగా ఓ మహిళ వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారు. 56 ఏళ్ల లూయిస్ రిచర్డ్సన్ ఈ ఘనతను సాధించారు. ఈ నెల 1న ఆమె ఆక్స్ఫర్డ్ వీసీగా నియమితురాలైనప్పటికీ 12న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏళ్ల కిందట ఈ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పదవిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ పదవికి ఏ ఒక్క మహిళ ఎంపిక కాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఓ మహిళను ఈ పదవిలో నియమించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో 20 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసిన రిచర్డ్సన్ కు ఉగ్రవాదం, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో ప్రపంచంలోనే సాధికారత కలిగిన వ్యక్తిగా పేరుంది. వివిధ దేశాల్లో చట్టసభ సభ్యులకు ఈ అంశాలపై నిష్ణాతురాలైన ఆమె అవగాహన కల్పించడమే కాకుండా పలు సూచనలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం లూయిస్ రిచర్డ్సన్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ వైస్ ఛాన్సలర్ హోదాలో సేవలందిస్తున్నారు. ఆమె సారథ్యంలో సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ బ్రిటన్లో 3వ అత్యుత్తమ యూనివర్సిటీగా నిలిచింది. లూయిస్ రిచర్డ్సన్ ప్రొఫెసర్ మాత్రమే కాదు, మంచి రచయిత్రి కూడా. 2006లో ప్రచురితమైన వాట్ ద టెర్రరిస్ట్ వాంట్, అండర్స్టాండ్ ద ఎనిమీ, కంటైనింగ్ ద థ్రెట్ అనే పుస్తకం అత్యంత ప్రాచుర్యం పొందింది.